హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం బదిలీలు సిఫార్సులు కష్ట నష్టాలు పైరవీలు ఒత్తిళ్ళు కట్ ఆఫ్ సమస్య సో సిఫార్సులకు పెరిగిన డిమాండ్ ప్రశ్నార్థకం కావున్న పారదర్శకత రంగంలో దిగిన నేతలు సో మొత్తమైన ఇది ఈ విధంగా ఉంది ప్రజెంట్ అయితే కట్ ఆఫ్ సమస్య ఒకటి పాత జిల్లాల ప్రాతిపాదికనే బదిలీలు జరపాలి సీఎం ఆర్థిక శాఖ ఉద్యోగ సంఘాల లేఖలు అటు సీఎంకు ఇటు ఆర్థిక శాఖ ఉద్యోగ సంఘాల నేతలు అయితే లెటర్లు రాశారన్నమాట ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రక్రియపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నార్థకం వ్యక్తం చేస్తున్నాయి నిబంధనల ప్రకారం ఐదేళ్ల కాలపరిమితి పైబడిన ఉద్యోగులు లేదా అధికారిని బదిలీ చేయకుండా చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ సిఫార్సుల కారణంగా పలువురు నష్టపోతున్నట్లు ఉద్యోగ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి సో ఈ విషయమై ఇక్కడ సీఎం గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా వీరైతే లెటర్లు అయితే రాశారన్నమాట సో దీనికి సంబంధించి పరిష్కరించాలని చెప్పేసి ఎందుకంటే సాధారణ బదిలీకి అవకాశం అయితే కల్పించారు కానీ ఇందులో పైరు వీళ్ళకి కానీ అదేవిధంగా వీటికి కానీ మిగిలిన వాళ్ళు సీనియారిటీ అయితే నష్టపోతున్నారు అందువల్ల దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం గారికి ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా లెటర్ అయితే పంపించడం జరిగింది సో చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం మారుస్తుందా లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించి సో వీటిని లైక్ చేయండి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా ఇస్తాను అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి